ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో హీరో సాయిధరమ్ తేజ్ పైకి దాడికి యత్నించడంతో ఉద్రిక్త నెలకొంది. జనసేన తరఫున ప్రచారం నిర్వహించేందుకు హీరో సాయిధరమ్ తేజ్ తాటిపర్తికి వస్తున్నారని తెలిసి భారీగా జన సైనికులు స్థానిక గుజ్జాల అమ్మకుడికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న శిబిరంలో నుంచి వైసీపీ వర్గీయులు జగన్ కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. సాయిధరమ్ తేజ్ తాటిపర్తి కుడల్లో మాట్లాడి చిన్న జగ్గంపేట వెళ్లి తిరిగి వచ్చారు. సాయిధరమ్ తేజ్ తిరిగి వెళ్తుండగా కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్ అనే జన సైనికుడు తరకు తీవ్ర గాయమైంది. సాయిధరమ్ తేజ్ గారు తాడిపర్తి రోడ్ షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల ఇతను హెడ్ అడ్డుండడం వల్ల సాయిధరమ్ తేజ్కి పని దెబ్బ తగలకుండా ఉంది. ఎవరి ప్రాణం అన్నా ఒకటే, అతని ప్రాణం అన్నా ఒకటే, సామాన్య కార్యకర్త ప్రాణం అన్నా ఒకటే. దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు. రాళ్ళు ఇసుకుతున్న వ్యక్తుల్ని, బాంబులు వేస్తున్న వ్యక్తులు అక్కడ బాంబులు కూడా వేశారు. అది ఎవరన్నది గొల్లప్రోలు వేస్తే క్లారిటీగా తెలుసు. అక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేది ఎవరన్నది పోలీస్ తెలుసు. ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి గీత గారు ఇలా రౌడీజం చేస్తారు అంటే, ఒక నిన్న అందాడు స్టేట్మెంట్ ఇచ్చింది, జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు, డబుల్ పేమెంట్ వాళ్ళు, సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది. నాకు ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది. అంటే ఈవేళ తాడిపత్రిలో ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా బుట్టుతో దాడి. నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుందని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు. స్వతంత్రంలో మనం ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో హీరో సాయిధరమ్ తేజ్ పై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. జనసేన తరఫున ప్రచారం నిర్వహించేందుకు హీరో సాయిధరమ్ తేజ్ తాటిపర్తికి వస్తున్నారని తెలిసి భారీగా జన సైనికులు స్థానిక గుజ్జాల అమ్మకుడులకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న శిబిరంలో నుంచి వైసీపీ వర్గీయులు జగన్ కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. సాయిధరమ్ తేజ్ తాటిపర్తి కుడల్లో మాట్లాడి చిన్న జగ్గంపేట వెళ్లి తిరిగి వచ్చారు. సాయిధరమ్ తేజ్ తిరిగి వెళ్తుండగా కాన్వాపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్ అనే జన సైనికుడు తలకు తీవ్ర గాయమైంది.